జగన్ కేసులు పైన ఉన్నాయి, పైకి వచ్చే అవకాశం ఉంది. అరెస్ట్ ఉండదండి ఇంకా. చాలామందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, అరెస్టులు ఎప్పుడు చేస్తారు? రిమాండ్ ప్రిజనర్స్ అంటారు, కన్విక్షను. రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని అర్థం. అది ఛార్జ్షీట్ వేసేవరకే. ఇప్పుడు ఛార్జ్షీట్లు అన్నీ వేసేశారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటమంటూ ఉండదు. తీర్పు రావాలి. తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో, ఆయనకి కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు, అప్పుడు కూడా జైలుకి వెళ్ళడం. హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో ఎవరికి తెలియదు. హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు, అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు. కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే, రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు. డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు. పోతాను కాదు కదా. మీకు ఒకటే తెలుసుకోండి, ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు. జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు. ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా, ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా, ఆఖరి నిమిషంలో ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోయినా, అక్కడ వేవే మారట్లా. ఇదేంటారు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాలు తిరిగినవాడు, ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని అప్పుడు చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం, పవన్ కళ్యాణ్ మొహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం. నెగితే వాళ్ళు నెగ్గినట్టు, ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక 2-3% డ్యామేజ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. అదే ఈ థీరీలో కరెక్ట్. ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ. కేసీఆర్ని అదేగా అన్నారు, అభ్యర్థులు మార్చుంటే నెగ్గును, మార్చలేదు కాబట్టి ఓడిపోయాడని. ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థీరీ, అయిపోయిన తర్వాతే చెప్తారనమాట. కానీ ఒకటి మాత్రం, మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను, ఇంకా మిగతావన్నీ పక్కనెట్టండి, జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతో కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించడంతో ఓకే, వాళ్ళు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడరా అంతో. పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసారి చెప్పాను, డెడ్లీ కాంబినేషన్. కాపు కమ్మ కలవటం అనేది చాలా డెడ్లీ కాంబినేషన్. అది అనౌన్స్ అయిపోయింది. తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పానో, కాళ్ళు పెట్టుకున్నాడు, కాళ్ళు పెట్టుకున్నాడు, ఏం చేశాడు కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు. బీజేపీకి మంచిదైంది. వీళ్ళిద్దరే వెళ్ళుంటే ఇంకా ఒక సీట్ ఎక్కువ వచ్చినామో. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే, వీటిలో జనరల్గా సీనియర్స్లో ఒకటికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది. సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో. నెక్స్ట్ ఈవేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఎలక్షన్ నెగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చినోడు ఎవరు లేడు. జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాల. జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్, అదే ఒకటే ఇష్యూ అన్నమాట. ఎజెండా ఒకటే, ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్. కొత్త కేసులు ఎందుకు పెట్టరు? కొత్త కేసులు పెడతారు, ఎందుకు పెట్టరు? ఆ అరెస్టులు నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి. కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు, మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మంచి మాట అన్నాడు. అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు. నేను మన రాజమండ్రిలో అనేకసార్లు చెప్పాను, పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు. పొలిటీషియన్స్ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి. జైలుకి వెళ్ళాడో వాడి పాయింట్లు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజునే మనం ప్రెస్ మీట్లో చెప్పాను, జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే. నువ్వు మనిషిని పెంచుతున్నావు, జైలుకి వెళ్ళిన మనిషి మీద సింపతి వస్తుంది. వెళ్ళాలి జగన్, వెళ్ళాలి ఖచ్చితంగా. మధ్యలో అలగటం, పోవటం, బయటికి పోవటం ఇవన్నీ చేయకండి. చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయింటే ఆ వేళ చాలా పెద్ద హ్యూమిలియేషన్. అది మనం వెంటనే ప్రెస్ మీట్ కూడా చెప్పాం. అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి. ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు, అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడుకుంటున్నారు.